బాబు ఇట్రా అయ్యా, జాగ్రత్తగా నా దగ్గరుండి పని నేర్చుకో, జీవితంలో పైకి వస్తావు. మస్తాన్, సునందా, ఈ నెల అన్ని ఇన్స్టాల్మెంట్స్ వచ్చాయా? Yes sir. It's all right. You can go. అలాగే sir. Sir. Yes, tell me. No sir. అది ఏం కావాలి? అడుగు సునందా, అడుగు. రేపు నా బర్త్డే సార్. ఓ, అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. డబ్బు కావాలంటే మేనేజర్ని అడిగి తీసుకో. అక్కర్లే సార్. మరి ఏం కావాలి? రేపు పార్టీకి మీరు రావాలి. సారీ సునందా, నేను రాలేకపోవచ్చు. అలా అనకండి సార్, అందరికి ఇన్విటేషన్ ఇచ్చేసాను, మీరు రావాలి ప్లీజ్ సార్. మరీ మొహమాట పెడుతున్నావు. ఓకే, రావటానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా వచ్చావు? మీరు ఒకసారి సైట్కి వస్తే బాగుంటుంది. అరే, ఈ మాట చెప్పడానికి వచ్చావా? ఫోన్ చేయొచ్చు కదా. టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? చిన్న చిన్న పనులు చేయడానికి ఓ అసిస్టెంట్ పెట్టుకో. అలాగే సార్. సరే, వెళ్దాం. ఓకే సార్. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, టమాటాలు. వంకాయలు ఎంత, బీరకాయలు ఎంత, దోసకాయలు ఎంత, బెండకాయలు ఎంత? రోజు రేట్లు చెప్పాలా? కిలో 20 రూపాయలు. కాయలు చిన్నది లేదు, పెట్టేది లేదు. రోజు రేట్లు మాత్రం చెప్పాలి, పని పట్టు లేకపోతే సరి. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు. సలాం బాషా భాయ్. వాలేకుం సలాం భాయ్.
కండి భాషాభాయ్. వెళ్ళా కోలో బాయ్. సలాం లేకుం భయ్యా. అల్లా ఆప్కో అచ్చా కరగా. కళ్ళతో కోలో. ఇస్కే బాద్ ఆప్కి దుకాన్ అచ్చా చలేగి. అయ్యో డబ్బులు డబ్బులు తీసుకెళ్ళిపోతున్నాడు. డబ్బులు కొట్టడు పట్టుకోండి. ఆగండి ఆగండి. ఆగమంటే మీకు దండం పెడతా కొట్టకండి. నువ్వు పచ్చబొట్టు కొడిపించుకున్నావని మీ అయ్య తిట్టాడురా. నేను మా అమ్మాయిని కాళ్ళ నుంచుంటే మా అయ్య నోరు పెగలదుగా. అమ్మా చూడమ్మా, కిషోర్ వద్దన్నా వినకుండా పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇప్పుడేమో నొప్పి అని ఏడుస్తున్నాడు. బాబు నువ్వు కూడా పొడిపించుకున్నావా? లేదమ్మా. నువ్వు అలాంటి పనులు చేయవని నాకు తెలుసు. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. ఒరే కిరణ్, నేను తర్వాత వస్తారా? త్వరగా వచ్చేరా. రా బాబు, భోంచేదు గాని. రై, నీ పేరెంట్రా? ఏం చేశాడు? గల్లాపేటలో డబ్బులు కొట్టేస్తున్నాడు సార్. ఒకసారి కుదిలేండి సార్. నాలుగు తగిలించండి సార్. వీడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నాలుగు తీసే వాడ చెప్తాను. పదరా. ఇంకెప్పుడు తప్పు చేయండి సార్. సార్ చెప్పేది వినండి సార్. వదిలేండి సార్, మీ దండం పెడతాను సార్. సార్ 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 ప్లీజ్ సార్ సార్. రాయ్ ఎట్రా, పేరేంటి? లాల్జార్ బాషా సార్. అలాగా. హే మోహన్, పోలీస్ స్టేషన్ కార్ పోని. అయ్యే వద్దు సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. మీ దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. కాళ్ళు పట్టుకోవద్దులే. కానీ అవును, మీ నాన్న పేరు ప్రభాకర్ కదూ? అవును సార్. మరి మీ అమ్మ పేరు సుపలక్ష్మి కదూ? అవును సార్. మరి నీ పేరంటూ చెప్పమ్మా. సార్ మీరు నిజంగానే సీఐడి ఆఫీసులో ఉన్నారన్నాను సార్. లెమ్మంటుంటే. అరే ఫూల్, అరే మొద్దు, మన ఇద్దరం కలిసి పెరిగాం, కలిసి తిరిగాం, ఒకేసారి చౌకున్నాం కదా. వదిలేండి. ఇంకా గుర్తుపట్టలేదా? నేనరా కిరణ్ని. కిరణ్ నువ్వా? ఈ గెటప్పు, ఈ కారు అప్పు ఏట్రా? ఓకే ఓకే, వీడు నా ఫ్రెండ్ మోహన్. మన అపార్ట్మెంట్ లోనే వర్క్ చేస్తుంటాడు వీడు. నువ్వేంట్రా ఈ గెటప్ లో ఉన్నావు? సరే పద. వచ్చావా తల్లి? ఈ పనులన్నీ నీకెందుకమ్మా? నీవు ఉన్నాగా చూసుకోవడానికి. పైగా ఆడపిల్లవి, ఎండనక వాననక ఇలా కష్టపడుతున్నావు. నీకెందుకమ్మా ఈ వ్యాపారం? నీవు ఉన్నాగా చేయడానికి. ఇద్దరం కష్టపడితేనే అంతంత మాత్రం. ఒకరి సంపాదన మీద కూర్చొని తింటుంటే ఎంతొచ్చినా ఆవిరైపోద్ది. నీకు భారంగా ఇంట్లో కూర్చోమంటావా? అయినా ఈ రోజులో ఆడా మొగ తేడా ఏంటి? సర్లే రామ్మా, రా అన్నం తిందాం. నేను చెప్పడం నువ్వు కాదనడం మన ఇద్దరికి మామూలేగా. రా. కారు వచ్చింది, బాబుగారు వచ్చినట్టున్నారు. దండాలు బాబు, దండాలు. దండాలు బాబు, దండాలు. తమరు ఎవరు బాబు? కిరణ్ కి క్లోజ్ ఫ్రెండ్ ని. వాడు రైట్, నేను లెఫ్ట్. మేమిద్దరం ఒకే కంచం, ఒకే మంచంలో పడుకున్నాం. అంత అంత క్లోజ్ అన్నమాట. అవును, ఇంతకీ అమ్మాయి ఎవరు? నా కూతురు బాబు. ఈ అమ్మాయిని చూస్తుంటే అది అదేంటంటే. నారాయణ, నీకేం కావాలన్నా మోహన్ అడుగు. రే కిషోర్, నువ్వు మోహన్ చెప్పినట్టు చెయ్యి. ఓకే కిషోర్. ఇదిగో ఈ పేపర్లో ఇసుక లారీల లోడింగ్ అన్లోడింగ్ అన్ని వివరాలు ఉన్నాయి. దగ్గరుండి అన్ని జాగ్రత్తగా దింపించు. ఓకే. అసిస్టెంటా?